విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం మల్కాపురందరి కుంచమామ గ్రామంలో శ్రీ నీలమ్మ కుంచమామ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా బీజేపీ పార్లమెంటరీయన్ అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ పెద్దలు ముఖ్య అతిథులకు హారతులతో స్వాగతం పలికారు. పూజల అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుంచమాంబ కాలనీలో ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ గణేష్ ఆలయంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామం మొత్తం ఐక్యమత్యంగా ఉండి ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, జనసేన నాయకులు, ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. సన్యాసరావు గారికి, ఇతర గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక యూనిటీ అంటే ఐక్యమత్యంగా చక్కగా ఉండి అందరూ కూడా 600 మంది సుమారుగా ఈ కాలనీలో ఉంటారు. అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి సంవత్సరము అంటే 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వార్షికోత్సవ కార్యక్రమం, శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవం. ఆ సందర్భంగా ఈరోజు మమ్మల్ని పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే అన్నదానం అనేది అన్ని దానాల కంటే మిన్న అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి మాకు ఒక అవకాశం కల్పించినందుకు ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే దీనికి సహకరించిన కరణంరెడ్డి నరసింహరావు గారికి, అలాగే వార్డు అధ్యక్షుడు మా భారతీయ జనతా పార్టీ లతీష్ రెడ్డి గారికి, ఇక పొలివేరు శ్రీనివాస్ గారు కన్వీనర్గా ఉన్నారు, అలాగే విజయబాబు అడ్వకేటు, కార్పొరేటర్గా పోటీ నిలబడ్డ ఇక్కడ జనసేన తరఫున నిలబడిన ప్రశాంతి గారు, అలాగే మా పెద్దలందరికీ కూడా, ఇంకా భారతీయ జనతా పార్టీ సీనియర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ ముందు అంటే ఒక ఐక్యమత్యానికి చిరునామాగా ఈ కాలనీ ఉండడం మేము గమనించాము. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమం పిలిచినా మేము కాదనకుండా రావడం, ఇక్కడ వీళ్ళలో కుటుంబ సభ్యులాగా మేము కలిసిమెలిసి వెళ్తూ ఉండడం అనేది నిజంగా చాలా సంతోషించే విషయం. ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి విశాఖపట్నం అంతా కూడా ఈ విధంగానే ఐక్యమత్యంగా ప్రతి ఏరియా కూడా యూనిటీగా ఉండాలన్నది మా కోరిక. అదేవిధంగా మేము ముందుకు వెళ్తాం. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన యూనిటీని తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. 58వ వార్డు కుంచమాంబ కాలనీ గ్రామ కమిటీ పెద్దలు శ్రీ సన్యాసరావు గారు, మహేష్ గారు, రామకృష్ణ గారు, రామ్నాయుడు గారు, మిగతా కమిటీ పెద్దలు అందరూ కలిసి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 11వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారు, ఈ వార్డు అధ్యక్షులు లతీష్ రెడ్డి గారు, మరియు ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మేడం ప్రశాంతి గారు, ఇతర కార్యక్రమంలో మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో హోమాలు పూజలు నిర్వహించి ఇలా పెద్దలందరినీ పిలిచి మరి వాళ్ళు గౌరవించడం జరుగుతుంది. భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఈరోజు పెద్దలు రవీంద్రరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మాకు ఆహ్వానించి మా ఇక్కడ పూజలు నిర్వహించినందుకు గ్రామ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.